ప్రస్తుతం అడివిశేష్ గూఢచారి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇది వరకు ఈ క్రెడిట్ అంతా కృష్ణ గారికే సొంతం అయ్యేది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కృష్ణ గారు మొదట్లో కేర్ ఆఫ్ అడ్రస్. ఓ రకంగా ఆ కోవలో వచ్చిన సినిమాలతోనే కృష్ణ గారికి స్టార్డమ్ దక్కిందనే చెప్పాల్సి ఉంటుంది. ఆ కోవలో వచ్చిన ఓ సినిమాయే గూఢచారి 116 సినిమా. వాస్తవానికి కృష్ణ గారికి ఇది మూడో సినిమా. మొదటి సినిమా తేనె మనసులు, రెండో సినిమా కన్నె మనసులో. మొదటి సినిమా విడుదలయ్యి హిట్ టాకు తెచ్చుకొని రెండో సినిమా షూటింగ్లో ఉన్న కృష్ణ గారికి ఈ సినిమా ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. రెండో సినిమా కన్నె మనసులకు ఈ గూఢచారి 116 సినిమాకు కథాకథనాల్లో పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు ఈ సినిమా ఆఫర్ కృష్ణ గారికి ఎలా వచ్చింది? ఈ సినిమా విడుదలయ్యాక శోభన్ బాబు గారు నెల రోజుల పాటు ఎందుకు బాధపడ్డారు? ఈ సినిమా విషయంలో శోభన్ బాబు గారికి జరిగిన అన్యాయం ఏంటి? ఆ రోజుల్లోనే దాదాపు 45 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ సినిమాను నిర్మిస్తే ఈ సినిమా సాధించిన రికార్డులు ఎన్ని? ఈ సినిమా తెర వెనుక ఏం జరిగింది వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. సాధారణంగా హాలీవుడ్ సినిమాలని బాలీవుడ్ అనుకరిస్తే బాలీవుడ్ని మనం అనుసరిస్తామన్నది సాంప్రదాయ అంశంగా మారిపోయింది. ఇలాగని మన వాళ్ళని కించపరచడం కాదు, కానీ మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు గర్వంగా ఛాతి విరుచుకొని చెప్పే పనులు చాలానే చేశారు. మక్కీకి మక్కీ కాపీ కొట్టడం తప్పే కానీ ప్రేరణ పొందడం అనేది తప్పు కాదని పెద్దలు సైతం అంగీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ఓ విదేశీ సినిమాను చూసి స్పందించి భారతదేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న ప్రయత్నం చేసి అందులో విజయాన్ని సాధించి అన్ని భాషల సినిమాలకు మార్గదర్శకంగా నిలిచారు మన తెలుగు వాళ్ళు. ఆ ప్రయత్నమే గూఢచారి 116 సినిమా. హాలీవుడ్లో జేమ్స్ బాండ్, 007 హవా మొదలైన తరుణంలోనే బ్యాంకో ఏ బ్యాంకాక్, 4 OSS 117 అనే ఫ్రెంచ్ గూఢచార చిత్రం ప్రపంచ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. 1964లో ఆ సినిమా వచ్చింది. కెర్విన్ మాథ్యూస్ హీరోగా ఆండ్రూ హూనీ బిల్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఈస్ట్మన్ కలర్ చిత్రం ఇటలీలో OSS 117 మికానియా బ్యాంకాక్ అనే పేరుతోనూ, అమెరికాలో ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ మరియు షాడో ఆఫ్ ఈవిల్ పేరుతోనూ విడుదలైంది. ఈ ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ మద్రాసులో విడుదలైనప్పుడు జనస్పందన గమనించిన రాజ్యలక్ష్మి పిక్చర్స్ అధినేతలు సుందర్లాల్ నహతా, డూండి ఈ సినిమా ఆధారంగా గూఢచారి 116 చిత్రాన్ని నిర్మించారు. ఫ్రెంచ్ ప్రభుత్వ గూఢచారి ఓఎస్ఎస్ 117 కాస్త తెలుగులోకి వచ్చేసరికి గూఢచారి 116 అయ్యాడు. ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ ఒరిజినల్ జేమ్స్ బాండ్ చిత్రం కాకపోయినా ఆ దినుసుల్ని రంగరించి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా గూఢచారి 116 చిత్రాన్ని మలిచారు. అలా ఇండియాలోని తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. యాక్షన్ సినిమాల్లో కొత్త కోణాన్ని, అద్భుతమైన వేగాన్ని తీసుకొచ్చిన ఈ గూఢచారి 116 చిత్రం అంతకుముందు తెలుగులో వచ్చిన అపరాధ పరిశోధన, స్ప్రై థ్రిల్లర్ సినిమాలను పక్కకు తోసి రాజనిపించుకుంది. ఎలుకల మీద ప్రయోగాలు చేసి ఓ కొత్త వైరస్ను సృష్టించి దాని ద్వారా మానవ జాతిని సర్వనాశనం చేయాలనుకున్న ఓ దుర్మార్గపు శాస్త్రవేత్తను తుదముట్టిస్తాడు ఓఎస్ఎస్ 116. మన సినిమాకు వచ్చేసరికి ఒకనొక విదేశీ ప్రభుత్వం మన భారతీయుల చేత చేయించే విధ్వంసక చర్యలను ప్రభుత్వ అధికారి అయిన గూఢచారి 116 ఎలా అరికట్టాడన్నది ప్రధాన కథాంశం. ఈ సినిమా కథ ఏంటో టూకీగా చెప్పుకుందాం. విదేశీ శక్తులు కొందరు భారతీయుల ద్వారా విద్రోహ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం కనిపెడుతుంది. దీనిపై విచారణ నిమిత్తం శివరావు అనే ఏజెంట్ని ప్రభుత్వం నియమిస్తుంది. అన్ని విషయాలు సేకరించి విద్రోహుల ఫోటోలను కూడా శివరావు తీస్తాడు. ఈ విషయాన్ని దుండగులు గ్రహించి శివరావుని హత్య చేస్తారు. దీంతో ఆ కేసు ఏజెంట్ గోపీకి అప్పగించబడుతుంది. ఈ విషయం దుండగుల నాయకుడు సుప్రీంకు తెలుస్తుంది. ఈ విషయంపై సుప్రీం దామోదరాన్ని ఉపయోగిస్తాడు. దీంతో తన అన్న చావుకి కారకుడు గోపి అని అనుమానిస్తుంది శివరావు చెల్లెలు. గోపిని అంతం చేయాలని ఆశిస్తుంది. విమానంలో పరిచయమైన రాధ తండ్రి దామోదరం అని గ్రహిస్తాడు గోపి. అతని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. రాధ గోపి ప్రేమికులవుతారు. తండ్రి నిజరూపం గోపి ద్వారా తెలుసుకున్న రాధ తండ్రిని అసహించుకుంటుంది. అది భరించలేని దామోదరం తాను ఇటువంటి పనులకు గుడ్ బై చెప్తున్నట్టు సుప్రీంకి చెప్తాడు. దీంతో రాధను బంధించి దామోదరంను తన గుప్పెట్లో ఉంచుకుంటాడు. గోపి రంగప్రవేశంతో కథ ముగింపునకు చేరుతుంది. ఇది సినిమా కథ. తేనె మనసులతో కథానాయకుడిగా పరిచయమైన కృష్ణ అప్పటికే ఇంకా నిలదొక్కుకోలేదు. రెండో సినిమా కన్నె మనసులు చేస్తున్న తరుణంలోనే సుందర్లాల్ నహతా, డూండి ఈ సువర్ణ అవకాశాన్ని కృష్ణకు అందించారు. ఈ సినిమా కృష్ణ కెరీర్నే మార్చేసింది. అప్పటి వరకు తెలుగులో జేమ్స్ బాండ్ సినిమాలు రాలేదు. ఇంగ్లీష్, ఇతర భాషల్లో మాత్రమే అలాంటి సినిమాలు వస్తూ ఉండేవి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ తరహా సాహసోపేతమైన సన్నివేశాలను, పోరాట దృశ్యాలను చూపించే ఓ మంచి చిత్రాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాను తీశాం. సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడితో కృష్ణ వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది అంటూ గతంలో డూండి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృష్ణ డూండిల మధ్య అనుబంధం ఈ చిత్రంతో పటిష్టమైంది. కృష్ణ హీరోగా ఆ తర్వాత ఆయన 25 సినిమాలు తీశారు.
కృష్ణ తప్ప వేరే హీరోతో చిత్రాలు తీయలేనంతగా వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. గుణసుందరి కథ, చంద్రహారం మొదలైన సినిమాల్లో నాయికగా వేసిన జూనియర్ శ్రీరంజని కుమారుడు మంగళగిరి మల్లికార్జునరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాంకేతిక సౌకర్యాలు అంతగా లేని సమయంలో కూడా టెక్నికల్గా గొప్ప స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారాయన. హాలీవుడ్ సినిమాలను తలదన్నే చిత్రీకరణ, సన్నివేశాల్లో చక్కటి బిగి, టేకింగ్లో షార్ప్నెస్ దర్శకుడి సామర్థ్యానికి మెచ్చుతునకులుగా పేర్కొనవచ్చు. హీరో కృష్ణ, దర్శకుడు మల్లికార్జునరావు హిట్ కాంబినేషన్కి ఈ సినిమా పునాది వేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఆ తర్వాత 13 చిత్రాలు అంటే చెల్లెలి కోసం, ముహూర్త బలం, బందిపోటు భీమన్న, అందరికీ మనగాడు, మాస్టర్ కిలాడి, కోడలి పిల్ల, పసి హృదయాలు, రక్త సంబంధాలు, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, రగిలే హృదయాలు, ప్రజారాజ్యం, తండ్రి కొడుకుల ఛాలెంజ్ వంటి సినిమాలు రూపొందాయి. జేమ్స్ బాండ్ని తెలుగుకరించడంలో చిరచేత ఆరుద్ర గొప్ప నేర్పు కనిపించారు. ముఖ్యంగా కథానాయకుడు పాత్రను ఆయన అద్భుతంగా తీర్చిదిద్దారు. రొమాన్స్, హ్యూమన్ను రంగరించి ఆ పాత్రను మాస్క్ దగ్గరయ్యేట్టుగా మలిచారు. అలాగే మిస్టర్ క్యూబ్ పాత్ర ప్రేరణతో రేలంగి పాత్రను హాస్యస్పూరకంగా రూపొందించారు. ఆరుద్ర ఈ స్క్రిప్టును ఎంత గొప్పగా రాశారు అనడానికి గొప్ప ఉదాహరణ ఏమిటంటే, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు అక్కడి సంభాషణల రచయిత విశ్వామిత్ర అదిల్ దరిదాపు ఆరుద్ర మాటలనే అనుకరించారు. జేమ్స్ బాండ్ తరహాలోనే ఇందులో కృష్ణ పోషించిన ఏజెంట్ గోపి పాత్రను తీర్చిదిద్దారు. అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేయగల మాటల గారడీ ఇతడే సొంతం. మీ పేరు మోహిని కదూ, మీ శోక కళ్ళు, మీ లేద వయసు అంటూ వాళ్ళ అందాన్ని మాటలతో వర్ణిస్తుండటం అతనికి అలవాటు. ఈ సినిమా కృష్ణకు మాస్ ఫాలోయింగ్ని తీసుకొచ్చింది. కృష్ణ, జయలలితల పరిచయం విమానంలో జరుగుతుంది. తొలి పరిచయంతోనే ఆమె మనసుకు వేగంగా చొచ్చుకుపోతాడు. నాకు సైకాలజీ, పామిస్ట్రీ అన్నీ తెలుసు అని కృష్ణ అంటే, అయితే మా ఇంటి అడ్రస్ కనుక్కోండి అని ఫజిల్ పెడుతుందామె. ఇలా తమాషాగా సాగుతుంది వీరి ప్రేమాయణం. ఈ సినిమా మొదట్లో కొద్దిసేపు కనిపించే ఏజెంట్ 303 శివరావు పాత్రను శోభన్ బాబు వేశారు. కీలకమైన రహస్యాలను కనుగొని వాటిని చీఫ్కి అందించే ప్రయత్నంలో మరణిస్తాడు. వీరాభిమన్యు సినిమాతో శోభన్ బాబుకి సోలో హీరోగా తొలి విజయాన్ని అందించిన నిర్మాతలు నాతా, డోండీలు, గూఢాచారి 116లో మాత్రం ప్రధాన పాత్ర కాకుండా ఓ చిన్న పాత్రతోనే సరిపెట్టారు. ఇది ఈ సినిమా విషయంలో శోభన్ బాబుకు జరిగిన ఓ అన్యాయం. ఈ సినిమా విడుదలయ్యి అఖండ విజయాన్ని అందుకున్న తర్వాత శోభన్ బాబు గారు ఓ కామెంట్ కూడా చేశారు. గూఢాచారి 116 సినిమాలో నాది కూడా ప్రధాన పాత్ర అయి ఉంటే బాగుండేది. నా పాత్ర మరీ చిన్నదిగా ఉండటం, నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాలో నేను నటించినా నాకు అంతగా పేరు దక్కలేదు. ఈ సినిమాలో నాకు మరీ ఇంత చిన్న పాత్ర ఇచ్చారంటే అని నేను నెల రోజుల పాటు బాధపడ్డాను. సినిమా విడుదలయ్యాక ఆ పాత్ర నిడివి ప్రాముఖ్యత ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేదని ఆశించాను అని శోభన్ బాబు గారు గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కూడా నటించారు. ఆయన నటించిన పాత్ర కూడా మిమిక్రీ కళాకారుడుగానే కావడం విశేషం. మిమిక్రీకి సినిమాకు ఏదైనా సంబంధం ఉందా అనే ఆలోచనతోనూ, సినిమా టెక్నిక్స్ తెలుసుకోవాలనే ఉత్సాహంతోనూ గూఢాచారి 116, పొట్టి ప్లీడరు, పూజా ఫలం మొదలైన 10 సినిమాల్లో ఆయన నటించారు. ఈ చిత్రంలో ఓ సందర్భంలో ఆయన భానుమతి, నాగయ్యలను అనుకరించి నవ్విస్తారు. ఆ సన్నివేశం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు ఎంతగానో ఆశించారు. చిత్రం సెన్సార్కి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశానికి సెన్సార్ వారు అభ్యంతరం చెప్పారు. భానుమతి గారు, నాగయ్య వంటి వారు పద్మశ్రీ గ్రహీతలు కాబట్టి వారిని ఇమిటేట్ చేయడం తగదని, ఆ సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ వారు చెప్పారు. నిర్మాతలు ప్రాధాయపడడంతో నాగయ్య, భానుమతుల దగ్గర నుంచి అభ్యంతరం లేదని లేఖలు వచ్చిన తర్వాత సెన్సార్ వారు అనుమతించారు. తీరా అవి కాస్త ఎడిటింగ్లో పోయాయి. సినిమాలో రమణారెడ్డి సోదరుడిగా వేసిన వేణుమాధవ్ ఆయన ఎదురుగానే రేలంగిని, రమణారెడ్డిని అనుకరిస్తూ స్కిట్ ప్రదర్శించడం ఓ ఆకర్షణ. మరో దృశ్యంలో ఆయన రంగస్థల నటుడు సూర్యబాబును కూడా అనుకరిస్తారు. ఇందులో రేలంగిది భలే తమాషా పాత్ర. బయట వాళ్లతో బెడద ఉంటుందని తన కంపెనీలో అందరినీ సొంత వాళ్ళనే పెట్టుకుంటారు. ఈయన గారికి 4 భార్యలు, 18 మంది పిల్లలు. ఇందులో రేలంగి పేరు సింహాచలం. కొడుకులు మేనాలుల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. అప్పలరాజు, సుబ్బరాజు, నూకరాజు వగైరా అన్నమాట. ఇందులో రాజనాలది మాటలు లేని పాత్ర. నైనై అంటూ హిందీలోను, కిల్ డెడ్ అంటూ ఇంగ్లీష్లోను పొడి పొడి మాటలు మాట్లాడుతుంటాడు. విలన్ బటాసభ్యుడిగా నెల్లూరు కాంతారావు కనిపిస్తారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు చలపతిరావు తెరపై కనిపిస్తారు. ఎర్రా బుగ్గల మీద మనసైతే పాటకి లీడ్ సీన్లో ఆయన కనిపించి దేశ విదేశీ సంగీతం గురించి చిన్న లెక్చర్ ఇస్తారు. రాక్ అండ్ రోల్ లాగా మన జాతర సాంగ్ కూడా భవిష్యత్తులో ప్రాచుర్యం పొందుతుందని ఆయన చెప్తారు. అలాగే ఈ సినిమాలో ఒకచోట కెమెరామెన్ రవికాంత్ నగాయిచ్ కూడా కనిపిస్తారు. హీరో హోటల్కి వచ్చి రూమ్ కోసం రిసెప్షనిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ పేపర్ చదువుకుంటూ కనిపించే మనిషి ఆయనే. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఐటెం సాంగ్ కూడా ఉంది.
కృష్ణ ఇంట్రడక్షన్ సాంగ్ గా వచ్చే డీరి డీరి పాటలో వెన్ని రాయడే నిర్మల నర్తిస్తూ కనపడతారు. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినప్పటికీ కృష్ణ జయలలిత మీద ఊటీలో చిత్రీకరించిన నువ్వు నా ముందుంటే పాటను మాత్రం కలర్లో తీశారు. ఇందుకే ఈ పాట గురించి నాటి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునేవారు. కన్నె మనసులు, గూఢచారి 116 రెండు చిత్రాల షూటింగ్స్ ఒకే సమయంలో జరగడంతో రోజులో సగం అక్కడ సగం ఇక్కడ కేటాయించేవారు కృష్ణ గారు. కన్నె మనసులకు వచ్చినప్పుడు గూఢచారి ఫోజులు, గూఢచారి 116కు వచ్చినప్పుడు అమాయక ఫోజులు పెట్టడంతో ఒకసారి ఆయా దర్శకులు కృష్ణను మందలించారట. కెరీర్ కొత్తలో ఒకే రోజు రెండు షూటింగ్స్లో పాల్గొనడం వల్ల ఇంత డైలమా ఏర్పడి అలాంటి ఇబ్బంది ఏర్పడింది అంటూ కృష్ణ గారు గతంలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి రవికాంత్ నగైచ్ ఫోటోగ్రఫీ అదనపు హంగులను తీసుకొచ్చింది. ఆయన దగ్గర ఆపరేటివ్ కెమెరామెన్గా విఎస్ఆర్ స్వామి గారు వ్యవహరించారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన వి రామచంద్రరావు ఆ తర్వాత దర్శకుడిగా మారాక కృష్ణతో అల్లూరి సీతారామరాజు లాంటి ఎన్నో అపూర్వ చిత్రాలను రూపొందించారు. మొత్తానికి ఈ సినిమా 1966 ఆగస్టు నెల 11వ తారీఖున విడుదలైంది. అంటే నేటికి 56 ఏళ్ళు అవుతుందన్నమాట. అలా ఆనాడు విడుదలైన ఆ సినిమా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. 45 లక్షల రూపాయలతో రూపుదిద్దుకున్న ఆ సినిమా అంతకు ఎన్నో రెట్లను వసూలు చేసింది. తెలుగులో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా అనువదించారు. అలాగే నహతా డూండిలే ఈ చిత్రాన్ని హిందీలో ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగైచ్ దర్శకత్వంలో ఫర్జ్ పేరిట హిందీలో నిర్మించారు. 1967 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. కొన్ని ఏరియాల్లో అయితే 75 వారాలకు పైగా ప్రదర్శించబడి సంచలనం సృష్టించింది. అందులో జితేంద్ర బబిత హీరో హీరోయిన్లు. వెన్నిరాయడే నిర్మల పాత్రను అరుణా ఇరాని, గీతాంజలి పాత్రను కాంచన చేశారు. రాజనాల నటించిన ఏకైక హిందీ చిత్రం కూడా ఇదే. డైలాగులు లేని పాత్ర కావడంతో ఫర్జ్లో కూడా ఆ పాత్రను రాజనాలతోనే వేయించారు. తెలుగు సినిమా తీసిన లొకేషన్స్లోనే హిందీ సినిమా షూటింగ్ కూడా జరిగింది. కృష్ణను సూపర్ స్టార్ను చేసిన గూఢచారి 116 భారత సినీ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకుంది. ఇదండి గూఢచారి 116 సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.